పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్వజమెత్తారు. నయవంచనకు ప్రతిరూపమే కాంగ్రెస్ పార్టీ అని నిప్పులు చెరిగారు. ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే పార్లమెంట్ లో రాజ్యాంగ కాపీలను ఆ పార్టీ నేతలు చేత పట్టుకుని ప్రదర్శన చేస్తున్నారని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆఫీస్ లో రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది అని విమర్శించారు. ఏ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారో అదే రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీసేలా వ్యవహరించే కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతుందని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల కంటే ముందు నీతులు, ప్రభుత్వంలోకి వచ్చాక ఆ నీతిమాలిన పండ్ల అని ఎద్దేవా చేశారు. నాడు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమని, ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమని, భుజాలపై మోసిన కార్యకర్తల పాల్ట తీరని ద్రోహమన్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపమని, రాజీనామా చేయకుండా ఇతర పార్టీల నుంచే తరిమి కొట్టమన్న మీరే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువా కప్పి కప్పదాంట్లను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. జంపు జలానీల భరతం పడతామని భారీ డైలాగులు కొట్టి ఇప్పుడు ఏ ప్రలోభాలు, ప్రయోజనాలు ఆశిస్తున్నారని నిలదీశారు. ఇప్పుడు ఆ రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏ ఎమ్మెల్యేనైనా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటా అన్నది మీరే కదా, అందుకు జవాబు చెప్పాల్సింది కూడా మీరే అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.